రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, తెలంగాణ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, కేసీఆర్ బాబు మోహన్కు షాక్ ఇచ్చారనే వార్త ఎంతవరకు నిజం, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, 105 మంది అభ్యర్థుల్లో బాబు మోహన్ ఉన్నాడా లేదా? కేసీఆర్ వచ్చే ఎన్నికలకు తెరాస తరపున బరిలోకి దిగే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. అయితే 2-3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి ఇంచుమించు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్ అవకాశం కల్పించారు. టికెట్ కోల్పోయిన వారిలో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే బాబు మోహన్ కూడా ఉన్నారు. అయితే ఆయన దురుసుతనం కారణంగానే ఆయన టికెట్ కోల్పోయారన్న వార్త అనేది వినిపిస్తుంది. బాబు మోహన్ అధికారులతో దురుసుగా మాట్లాడుతున్న వీడియో, కార్యకర్తలను తనడానికి కాలెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ప్రవర్తన మూలంగా అక్కడ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఫ్రెండ్స్, అయితే దీన్ని బట్టి కనుక చూసుకుంటే కేసీఆర్ గారు మన బాబు మోహన్కి సీట్ అనేది ఇవ్వలేదన్న విషయం అయితే స్పష్టమవుతుంది. మరి బాబు మోహన్ గారు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటారో మనం ఒకసారి చూడాలి ఫ్రెండ్స్.